ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. విద్యతోనే విజయం. ఏలూరు సిఆర్ఆర్ విద్యా సంస్థల వజ్రోత్సవ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణం నాలుగో వార్డులో జనసేన సభ్యత్వ నమోదు. జనసేనతోనే మార్పు సాధ్యమన్న నాయకులు. मुख्यमंत्री केंद्र मंत्री पर्यटन को सर्व सिद्ध. कार्यक्रम में तन मुन कल अधिकार यंत्रांग. चिंतलपूडी पट्टण सुब्बराजु प्रभुत्व उन्नत पाठशाल नाडु नेडु पदकल्लो रेंडु कोट्ल नालुगु लक्षल रूपायल मंजूर. हर्षं व्यक्तं चेसिन नायकुलु. విద్యతోనే ప్రతి ఒక్కరూ విజయాలు సాధించడానికి అవకాశం ఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. ఏలూరులోని సర్ సిఆర్ఆర్ విద్యా సంస్థల వజ్రోత్సవ వేడుకలను బుధవారం భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రముఖ విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి సమాజం కోసం చేసిన సేవలను విద్యావ్యాప్తికి చేసిన కృషిని గుర్తు చేశారు. భవిష్యత్తు విద్యార్థులదేనని యువతరం విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సర్ సిఆర్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రామరాజు కళాశాల నివేదికను సమర్పించారు. అనంతరం కళాశాల వజ్రోత్సవం సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, సిఆర్ఆర్ విద్యా సంస్థల అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, కార్యదర్శి ఎంవి ప్రసాద్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సహకళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను న్యాయ విద్యను అభ్యసించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ మొదటి ఉపకులపతి ఆయనే. ఆ విశ్వవిద్యాలయం స్థాపనలో కూడా వారు చేసిన కృషిని తెలుగువారు మరువలేరు. ఆయన చిత్తూరు జిల్లాకు చెందినవాడు అయినప్పటికీ ప్రాంతీయ అభిమానానికి తావు లేకుండా విద్యార్థుల సౌకర్యాన్ని గురించి ఆలోచించి విశాఖలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న వారి దొడ్డ మనసు అందరికీ ఆదర్శప్రాయమైంది. విరాళాలు సేకరించి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ప్రగతి బాట పట్టించడమే కాక ఉపకులపతిగా మనం మాట్లాడే వైస్ ఛాన్సలర్ అనుకుంటున్నాం కదా, వారు వచ్చే పారితోషికంలో సగభాగం విశ్వవిద్యాలయ అభ్యున్నతికి విరాళం అందించట వ్యక్తిత్వం వారి. ఈరోజు పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం నిజంగా అంతకుముందు ఎన్నో కార్యక్రమాలను, ఎన్నో ఇటువంటి వేడుకలను మనం ఈ కళాశాలలో, ఈ విద్యా సంస్థల్లో జరుపుకున్నప్పటికీ కూడా తప్పకుండా గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరవటం ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కళాశాల ద్వారా యాజమాన్యం కొన్ని వేల లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు కావడంతో గురువారం ఉదయం జంగారెడ్డిగూడెం మండలం తాడువై సమీపంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఆర్ఎన్ఆర్ కాలనీ వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లను చింతలపూడి శాసనసభ్యులు ఉన్మట్ల ఎలీజా,
పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజుతో కలిసి గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పరిశీలించారు. కాలనీలోని ఇండ్లు, రోడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కోసం నిర్మిస్తున్న రెండు హెలీప్యాడ్లను సందర్శించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి మంత్రి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు శిఖావత్ గారు పోలవరం పర్యటిస్తూ, ఈ పర్యటన ఎంతో ముఖ్యమైన పర్యటన. గతంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉన్న ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ డ్యాము రిల్వే మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఈస్ట్ గోదావరిలో ఉన్న ఇందుకూరుపేటలో ఉన్న నిర్వాసితులు, అలాగే ముఖ్యంగా ఇది తాడువాయిలో నాన్ ట్రైబ్స్కి ఇక్కడ సుమారు 6500 మందికి నాన్ ట్రైబ్స్కి ఇక్కడ భూసేకరణ చేసి ఇల్లు మొదలెట్టాలనుకుంటే కొంతమంది నాన్ ట్రైబ్స్ మాకు ఉపాధి దొరకదు కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు నేను గతంలో వచ్చినప్పుడు మంత్రి అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు బాలరాజు గారు గారు, ఇల్లు గారు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవం కందుల పండుగగా నిర్వహించారు. పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వెంకటాచార్యులు ఆధ్వర్యంలో సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షించగా, ధర్మకర్తల మండలి చైర్పర్సన్ సరితా విజయభాస్కర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జనసేన పార్టీలో సభ్యత్వం పొందడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గత నెల 21వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 7వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల నాని, తిరుమల శెట్టి రవి, కోరి రంగనాథ్, షేక్ మస్తాన్, గుర్రం వీరబాబు, పేరాపుత్రుల దుర్గాప్రసాద్, గొట్టు కార్తీక్, అనుపోజు మనోహర్, మేకల సత్యబాబు, తీయాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 21వ తేదీన పిలిపేయటం జరిగింది. ఈ సభ్యత్వాల్లో భాగంగా రేపు 7వ తారీఖు వరకు సభ్యత్వాలు ఆఖరి రోజు. అందుకే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, జనసేన పార్టీ సభ్యత్వాలని ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో చేరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ జనసేన సభ్యత్వం 500 రూపాయలు, దీనిలో 5 లక్షలు ఇన్సూరెన్స్ ప్రతి మనిషికి చేయబడుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకి ఏదైనా కరెంటు వలన కానీ, రోడ్ యాక్సిడెంట్ల వల్ల కానీ, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ల వల్ల కానీ
ప్రమాదాలు జరిగి ఎఫ్ఐఆర్ గనక నమోదైనట్లయితే దెబ్బలు తలిగి ఇబ్బంది పడే వారికి మొదటగా 50,000 రూపాయలు అందజేయబడుతుంది జనసేన పార్టీ తరపున. అలాగే ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఓ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సభ్యత్వంలోనే. ఆ రకంగా చూసినట్లయితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ అందజేయటం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కష్టపడే వాళ్లే కాబట్టి 7వ తారీఖు చివరి రోజుగా సభ్యత్వం చేరడానికి రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా మేము సిటీ కేబుల్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ప్రవేశపెట్టిన ఈ ఫేమస్ సౌకర్యాన్ని ఇందాక అసలు మేకేశ్వరి గారు చెప్పినట్టు అందరూ వినియోగించుకుంటారని, ప్రతి జన సైనికుడు కూడా ఈ సభ్యత్వాన్ని తీసుకుని మన పార్టీని బలపరచడానికి, పవన్ కళ్యాణ్ అన్నయ్య నాయకత్వాన్ని బలపరచడానికి మనం ఈ సభ్యత్వంగా జాయిన్ అవుతే మన పార్టీకి కొన్నంత అండగా ఉంటుందని, అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేయటం, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ కార్యక్రమం అందరినీ కూడా హర్షించదగ్గ విషయం. ఇలాంటి మంచి నిర్ణయాన్ని మనందరం కూడా జన సైనికులందరూ కూడా పార్టీ సభ్యత్వం తీసుకుని, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మొన్న 1వ తారీఖు స్టార్ట్ అయింది 7వ తారీఖు లాస్ట్, ప్రతి ఒక్క జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య మాట మేరకు జనసేన సభ్యత్వం తీసుకుంటారని కౌన్సిలర్ గా అందరిని కూడా కోరి ప్రార్థిస్తున్నారు. తమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ జగ్గారావు తెలియజేశారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆర్బీఎస్కే వైద్య బృందం ద్వారా గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు జగ్గారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాల్లో భాగంగా తమ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశామన్నారు. మాత్రలు వేసుకున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య బృందం డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ వై హర్షిత, డాక్టర్ ఎం మహిత, డాక్టర్ కె స్వప్న, డాక్టర్ వినయ్ దినకరన్, వేణుగోపాల్, సురేంద్రబాబు, జోజి తదితర. అంటే మార్చి 2nd, 3rd, 4th, 5th ఈ 4 డేస్ కూడా నేషనల్ డివార్మింగ్ డే అనేది పాటిస్తున్నాం. అంటే ఏంటంటే మోషన్లో ములి పురుగులు పడుతుంటే వాటికి రాకుండా అన్ని స్కూల్స్, కాలేజెస్, జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల కాలేజెస్, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ అందరికి కూడా మేము ట్యాబ్లెట్స్ పంపిణీ చేసాము ఆల్రెడీ. మా సార్ మాకు పైన గైడ్లైన్స్ వచ్చినాయి, అలా అందరికి పంచిపెట్టిన తర్వాత వాళ్ళకి ఆ రిజల్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా ఆ రిజల్ట్స్ అన్ని బాగున్నాయి అన్ని మేము అన్ని స్క్రూట్ని చేయడానికి వస్తున్నాం అన్ని హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ నుంచి స్కూళ్ళకి. సో మీ అందరికీ ఆ ట్యాబ్లెట్స్ అందినాయని చెప్పి మేము అనుకుంటున్నాను. స్పీచ్ థెరపిస్ట్ ఉన్నారు, ఇంకా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇవన్నీ కూడా మేము ట్రీట్ చేస్తాం. ఆపరేషన్ చేసే కేసెస్ని పైకి మీరు పంపుతారు, రిఫర్ చేస్తాం. సో అందరూ ఈ సేవలన్నీ మీరు వినియోగించుకుని అందరూ కొంచెం మంచి పేరు తెచ్చి అందరికీ బాగా నంది తెచ్చుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖ వైద్య సిబ్బంది అందరికీ కూడా ఏదో తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయ నిమిత్తం
నర్స్ అంగన్వాడీస్ డాక్టర్స్ అన్ని అన్ని వర్గాల సిబ్బంది ఇక్కడికి చేరి మీ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించే దానిలో భాగంగా వారు కృషి చేస్తున్నారు వారి కృషికి మనందరం కూడా ఋణపడి ఉంటాం జంగారెడ్డిగూడెం పట్టణంలో జన ఔషధి దివస్ వారోత్సవాలు గత 2 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు జనరిక్ మందుల ఉపయోగాలను ప్రజలకు తెలిపే విధంగా పలు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు దీనిలో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరలకే మందులు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ కె కోటేశ్వరరావు బీజేపీ పట్టణ అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణమూర్తితో పాటు పలువురు ఫార్మసిస్టులు ఎన్జీఓలు జన ఔషధి కస్టమర్లు పాల్గొన్నారు బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరమజ్యోతి పిలుపునిచ్చారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో బహుజన సమాజ్ పార్టీ రాజకీయ శిక్షణా తరగతులను గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పరమజ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యకర్తలకు రాజకీయ చైతన్యం పెరిగేలా పలు అంశాలను వివరించారు కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ఏం చేశాడు ఈ రెండు విషయాలు కూడా మనం తెలుసుకో ఇందాక మన నాయకుల గురించి చెప్పుకున్నాం ఆయన కూడా గుర్తు తెలుసుకుంటూ మాకు ఉద్దేశం చెప్పాడు ఆ తర్వాత వచ్చిన స్వామి ఆర్మీ పద్దెనిమిది 14 గంటల పనికిరాని 7 గంటలు తగ్గించి 8 గంటలు చెప్పేటటువంటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ కొరకు బహుజన ఎదురు చూస్తున్నారు గతంలో పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నుండి ఇప్పుడు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఇద్దరు కూడా బహుజనులను ఓట్లు వేసుకొని గెలిచినటువంటి వాళ్ళే కాబట్టి ఈ రెండు పార్టీల ఈ రెండు ప్రభుత్వాల యొక్క పాలన చూస్తే ఇసుకుపోయినటువంటి మన బహుజనులు మొత్తం కూడా ఈరోజు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు దానికోసం భారతదేశంలో రాష్ట్ర ఉన్నటువంటి ఈ బహుజనులకు ఉన్నటువంటి ఒకే పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజనులు ఆదరిస్తున్నటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి మన కార్యక్రమాలతో ఏకమతం చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ పార్టీకి ప్రత్యామ్నాయంగా మనం ఒక గొప్ప శక్తిగా మనం ఏర్పడి రాబోయేటువంటి ఎన్నికల్లో మన ఒక ప్రభావం చూపించి మనం ఫలితాల దిశగా మనం ఫలితాలు సాధించి పరిపాలకులుగా బహుజనులు ఈ రాష్ట్రంలో పరిపాలకులుగా మారాలనేటువంటి దాన్ని రాబోయేటువంటి ఎన్నికలే మనకు ఒక మెట్టుగా మనం తీసుకొని మనం అందరూ కూడా ప్రయత్నం చేసి మన అధికారంలోకి రావాలని చెప్పేసి మనం అందరూ కూడా ఈరోజు మనం కృషి చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం చూస్తున్నామండి సిటీ న్యూస్ మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్ రికరింగ్ డిపాజిట్ సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ లాకర్ సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం
ఈ మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్ వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్ మా వద్ద కంచి బెనరస్ ఫ్యాన్సీ ఉప్పాడ ధర్మవరం వెంకటగిరి పట్టు చీరలు లభించును మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మొదలగునవి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్ మా వద్ద 20-60% డిస్కౌంట్ తో పట్టు ఫ్యాన్సీ చీరలు లభించును ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్ లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి రండి విచ్చేయండి వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్ 3918-9999 జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త నూతన రుచులను పరిచయం చేసి క్వాలిటీ క్వాంటిటీ అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన హనీస్ కిచెన్ వారి 5-స్టార్ చికెన్ మరియు కోలీహట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 9 వరకు ప్రతిరోజు నోరూరించే ఆఫర్లు. థర్స్డే టండడే ఆఫర్, ఫ్రైడే ఫ్రైడే ఆఫర్, సాటర్డే రోల్ డే ఆఫర్, సండే బర్గర్ డే ఆఫర్, మండే స్నాక్ అప్ డే ఆఫర్, ట్యూస్డే హాట్ అండ్ కూల్ డే ఆఫర్, వెన్స్డే పిజ్జా డే ఆఫర్. అంతేకాకుండా ఇంకా మరెన్నో నోరూరించే ఆఫర్లతో మీ ముందుకొస్తుంది హనీస్ కిచెన్, ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్, అశ్వరావుపేట్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9848592007. వెల్కమ్ బ్యాక్. మానవాళికి వినాశకరమైన యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని ప్రముఖ న్యాయవాది యుయేసుబాబు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం బోస్బొమ్మ సెంటర్ లో IFTU ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ప్రదర్శన సభ నిర్వహించారు. ఇద్దరు భారతీయులతో సహా యుద్ధంలో మరణించిన వేలాది మందికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా IFTU జిల్లా అధ్యక్షులు కెవి రమణ అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ న్యాయవాది యుయేసుబాబు మాట్లాడుతూ, గత 8 రోజులుగా యుక్రెయిన్ పై రష్యా దాడి చేయడం ఒక విషాద ఘటన అని అన్నారు. కావున తక్షణమే ఈ దాడిని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో IFTU నాయకులు బోనంగి చిన్నబ్బాయి, తమ్మ సోమలింగ మల్లికార్జునరావు, కోసూరి వీరయ్య, మద్దిపాటి లక్ష్మణ, ముప్పిడి శంకరం, కంకిపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి పట్టణంలోని సుబ్బరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి మనబడి నాడు నేడు పథకం ద్వారా 2,04,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయని ఎంపీపీ రాంబాబు వెల్లడించారు. గురువారం ఎంపీపీ రాంబాబు, ZPTC నీరజ సుధాకర్, వైకాపా పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావులు పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో MPDO రాజ్ మనోజ్, MEO రామారావు తదితరులు పాల్గొన్నారు. ZP హై స్కూల్ సుబ్రహ్మణ్య హై స్కూల్ రావడం జరిగింది. ఇక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్ కింద సుమారు 4 2,04,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ స్కూల్ ఆవరణంలో ఉన్న పాత బిల్డింగ్ని డిస్మాండ్ చేసి ఆ ప్లేస్లో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి వరదరా పెద్దరావు గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఒకసారి MEO గారు అలా ZPTC గారితో అందరూ కలిసి ఇక్కడ వచ్చి స్కూల్ వాతావరణాన్ని అబ్జర్వ్ చేయడం కోసం వచ్చాము. మరి ఏదైతే నాడు నేడులో అడిషనల్ క్లాస్ అంటే ఇప్పుడున్న కొత్త విద్యా విధానంలో ఈ చుట్టుపక్కల ఉన్న ఎలిమెంటరీ సెక్షన్ నుంచి కూడా ఈ స్కూల్ మర్చి చేయడం వల్ల సుమారు ఇప్పటికే 600 ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో సుమారు జూన్ నుంచి 1,000 స్టూడెంట్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినంత రిక్వైర్మెంట్ ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో మన గవర్నర్ సీఎం గారు ఇక్కడ నాడు నేడు స్కూల్లో ఎక్స్ట్రా రూమ్స్ కింద
సుమారు 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. చింతల్పూడి మండలం శుభ్రత హై స్కూల్ని సందర్శించడం జరిగింది. ఎంపీపీ గారు, ఎండిఓ గారు, ఎంఈఓ గారు, అలానే ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పిల్లలకి పోషణ అందించాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో మెను తయారు చేసి వాళ్ళకి పెడుతున్నారు. అది ఎలా ఉంది, వాటి క్వాలిటీ అవన్నీ ఈరోజు చెక్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పిల్లలకి అందాలని ఆకాంక్షించారో అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలకి మంచి పోషకాహారం అందిస్తున్నారు. మేము కూడా దాన్ని టేస్ట్ చేయడం జరిగింది. పట్నంలో గల శుభ్ర స్కూల్ విజిట్ చేయడానికి వచ్చిన మన డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే ఎండిఓ గారితో ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి పాత స్కూల్ భవనాలు తొలగించి దాని ప్లేస్లో కొత్తగా ఒక 2 కోట్ల నిధులు ఈ స్కూల్కి నాడు నేడులో కేటాయించడం జరిగింది. దాన్ని చూడడానికి ఇక్కడ విచ్చే రావడం జరిగింది. అలాగే ఇక్కడ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది, అలాగే 10th క్లాస్ పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దాని మీద కూడా అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ వాతావరణం మామూలుగా 10th భోజనాల పరంగా కానీ స్టడీ పరంగా కానీ బాగానే ఉంది. దానికి మా ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు. రజకుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ శ్రీధర్ను రజక జనసంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రం ద్వారా ఎంపీకు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని సంఘ సభ్యులు ఎంపీను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య, నాయకులు పగడాల సాంబశివరావు, పులిగడ్డ ప్రసాద్, నారాయణ, చెన్నారావు, మురళి, వీర్రాజు కాంతమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ సదుపాయంగా ఉండేలాగా ఒక కమ్యూనిటీ హాల్ ని త్వరలో శాంక్షన్ చేస్తానని మీ అందరి సమక్షంలో మాట్లాడుతున్నారు. సంక్షేమం గురించి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రజకులకు విశ్రాంతి భవనాలు కానీ ఇతరత్ర సదుపాయాలు తప్పనిసరిగా సాకారం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్ గారు ఈరోజు అన్నారు. ఈరోజు జిల్లా రజక జనసంఘ ఆధ్వర్యంలో చింతలపూడి రజక నేతలు, నేను పలు సమస్యల మీద శ్రీ శ్రీధర్ గారిని కలిసి వారికి రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వేసవ కాలంలోను, పసి పిల్లలతోను, వృద్ధులతోను, గర్భిణీ స్త్రీలతోనూ బాధపడే సమయంలో మీరు సేద తీర్చుకుంటానికి ఆ విశ్రాంతి భవనం ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా వారి దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. అయితే రిక్వైర్మెంట్ కాస్త ఎస్టిమేషన్ ఇస్తే ఇచ్చినట్లయితే నేను రిక్వైర్మెంట్ ప్రకారంగా నా నిధులు కొన్ని చోట్ల నేను ఎలా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా నాట్ ఓన్లీ ఏలూరు నియోజకవర్గం, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గం ఎవరైతే ఎంపీ ఉన్నారో వాళ్ళందరూ కూడా రజకుల సంక్షేమం గురించి పాటుపడి తన మొత్తం సహకారం రజకులు చేస్తారని ఈ రోజునాడు శ్రీ ఎంపీ గారిని కలిసి వచ్చిన తర్వాత జిల్లా రజక సంఘ భవనంలో విలేకరులతో నేను మాట్లాడడం జరిగింది. దేవరపల్లి మండలం గొల్లగూడెంలోని శ్రీ భారతీ వికలాంగుల సేవా సమితిలో ప్రజా హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులు కడిమి రాజేష్ కుమార్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా వికలాంగుల మధ్య రాజేష్ కుమార్ తన పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు కాగిత భాస్కర్రావు, ఫౌండేషన్ సభ్యులు వసంతాటి కార్తీక్, దారా రాజు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రజా హెల్త్ ఫౌండేషన్ సేవా సంస్థలో పనిచేస్తున్నానండి. గత కొంతకాలంగా శ్రీ లక్ష్మీపతి రామకృష్ణ వికలాంగ సేవా సంస్థకి నేను రావాలనుకుంటున్నాను. ఇక్కడ సేవా కార్యక్రమాలు భాస్కర్ గారి ద్వారా చాలామందికి, వికలాంగులకి చాలామందికి సేవ చేస్తున్నారండి. వారిని కూడా దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ సేవా సంస్థ కూడా మరింత అభివృద్ధి చెందాలని, దాతలు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు నా జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన నా మిత్రులు కేక్ కటింగ్ నేను రావడం జరిగిందండి. అలాగే ఈరోజు కొంతమందికి పిల్లలకి దుస్తులు ఇవ్వడం జరిగిందండి. వారిని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. హెల్త్ బులెటిన్కు స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావుపేట రోడ్ మునసుపు గారి వీధి బంగారు షాపుల సందులో ఉన్న సోనీ మెడికల్స్ వారి జెమినీ హాస్పిటల్ సౌజన్యంతో డాక్టర్ కె నిరుపమ అందిస్తున్న ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు చూద్దాం. హెల్త్ బులెటిన్కు స్వాగతం.
మేడం, చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలకు మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ అందిస్తారో మాకు మా ప్రేక్షకులకు తెలియజేయండి. మనకి ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. మన మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ చూస్తూ ఉంటే ఈ జుట్టు రాలిపోవడం ఎక్కువగా అంటే బట్టతల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అదే చిన్నపిల్లలు ఆడపిల్లలు అయితే అవాంఛిత రోమాలతో బాధపడుతూ ఉంటారు. ఇలా రెండు రకాల వ్యాధులకు చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ బట్టతల వీటికైతే కనుక మనకి మందులతో పాటు పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ, మీసోథెరపీ కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అవాంఛిత రోమాలకి మనము మంచి లేజర్ ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. ఇదే కాకుండా మనకి పేనుకొరుకుడు, అలాగే గ్రే హెయిర్, ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అంటే తొందరగా తల మెరవడం లాంటి సమస్యలకు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విద్యతోనే విజయం. ఏలూరు సిఆర్ఆర్ విద్యా సంస్థల వజ్రోత్సవ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డులో జనసేన సభ్యత్వ నమోదు. జనసేనతోనే మార్పు సాధ్యమన్న నాయకులు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటనకు సర్వం సిద్ధం. కార్యక్రమంలో తనమునకలైన అధికార యంత్రాంగం. చింతలపూడి పట్టణంలోని సుబ్బరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు నాడు నేడు పథకంలో 2.4 కోట్ల రూపాయల మంజూరు. హర్షం వ్యక్తం చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.